ప్రధానికి ఏమంటే కుళాయండి ఏ టైంకి ఇస్తున్నారో కూడా తెలుస్తలేదు. ఒకసారి వస్తుంది ఒకనాడు రావడం లేదు. వాటర్ వస్తాయి కానీ టైం రావు, టైమింగ్ లేదు వాటర్కి. ఓకే, ఒకవేళ 9 గంటలకు ఇస్తాడు, ఒకసారి 6 గంటలకు ఇస్తాడు, అది టైమింగ్ లేదు. ఓకే, మరి ఎప్పుడైనా అడిగారా మీరు టైంకి ఇవ్వాలని గ్రామస్తులు? అంతా అంటే ట్యాంక్ పోయింది అంటున్నారు. ఒక ట్యాంక్ పోయింది, ఒక ట్యాంక్ మీద సప్లై అవుతుంది, ఏ ట్యాంక్ ఇస్తామో మాకే తెలియదు అని వాళ్ళే అంటున్నారు. ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం? ప్రాబ్లమ్స్ 1 సంవత్సరం పట్టించి ఉందండి ప్రాబ్లం. ఇంకేమున్నాయండి వాటర్ కాకుండా ఏమైనా సమస్యలు ఇక్కడ ఇంకా ఉండంటే ఆ రైతుల లెటర్లు తెలిస్తే మేము వ్యాపారాలు పోతాం, మాకు అంత ఇదిగా తెలదు కదా సమస్యలు అన్నది. మేము వరుస వెళ్ళిపోతాం, పచ్చళ్ళు అమ్మినా వెళ్ళిపోతే 3-4 నెలలు రాము. రైతు మీరు? మేము రైతుకి అది పచ్చళ్ళ వ్యాపారస్తాం. ఇక్కడ పోయి గ్రామంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రభుత్వం ఇచ్చేటివి? కనీసం అందుతున్నాయండి, అంది వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. ఇంకా అందని వాళ్ళకి లేదు కానీ అంది వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. అందని వాళ్ళంటే వాళ్ళు అర్హులు కాదా లేకుండా వేరే పార్టీ వల్ల? పార్టీ అనే సమస్య లేదండి, అందులోనే కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి కొంత లేటుగా కొంత తిరిగి మళ్ళీ పేపర్లు ఇచ్చే విధంగా చేస్తేనే పడుతున్నాయి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న యాత్ర చేశారు కదా ఇక్కడ ఈ ఏరియా కాకినాడ, ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఈసారి? ఎఫెక్ట్ ఈ ఏరియా అయితే ఉంటుందండి, పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా అంత కోపలు కదా, కొంచెం ఆ ఫీలింగ్ మీద ఏమన్నా ఆయనకి ఎఫెక్ట్ చూపించవచ్చు. ఓకే, ఆయన సింగిల్గా కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు? రాజకీయాలు అంత అవగాహన లేదండి మనకి. మరి ఇక్కడ జనసేన నుంచి ఎవరు ఉన్నారు పోటీ చేసే వ్యక్తి? ఇక్కడ ఎవరు లేరండి, మన ఎంపీటీసీ గెలిచడం ఆయనే గెలిచాడు. కాకినాడ రూరల్ నానాజీ గారు అంటున్నారు కదా, ఆయన పంతం నానాజీ గారు అంటున్నారండి, మరి ఆయన అనుకుంటున్నారు. మరి అప్పటి వరకు అప్పుడు మరి ఏమవుతుంది అన్నది మనకి ఏం తెలుస్తుంది. వస్తుంటారు ఇక్కడ ఏరియా తిరుగుతుంటారు కానీ సమస్యల మీద వస్తుంటారండి, ఎవరన్నా కాకేస్తుంటే పెళ్ళిళ్ళకి పేరెంట్ గారికి కాకేస్తుంటే వస్తుంటారు ఆయన. మరి ఆయన జనసేన నుంచి నిలబడితే ఛాన్స్ ఉంటుందంటారా ఈసారి గెలిచే అవకాశం? గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నామండి. మరి అప్పుడు కొద్ది యూత్ అంతా మా టైప్ వేస్తే అతనికే అనుకుంటున్నారు, జనసేనకే అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయి తిరుగుతున్నారు కదా యాత్ర చేశారు సార్, అలాగా మన బైపాస్ వెళ్ళిపోయారు సార్. ఇక్కడ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారు ఏరియాలో? ఇక్కడ కొంత తక్కువ ఉంటుంది సార్, అంటే మన అక్కడ కాపులో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఉన్నవాళ్ళు దూరంగా ఇచ్చారు సార్. కొంతవరకు ఉంటుంది, ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ స్థాయిలో ఉండదు అంటారు? ఎక్కువ స్థాయిలో అంత అనుకోకండి, ముందు కూడా అలా అనుకున్నాం అండి. మన చిరంజీవి గారు ఉన్న టైంలో కూడా అలాగే అనుకున్నాం, కానీ అంత లేదండి. ఉండదు, లేదండి. ఓకే, ఇప్పుడు ఈ నానాజీ గారు తిరుగుతున్నారు కదా పంతం నానాజీ గారు, ఆయనకి ఏమైనా ఛాన్స్ లేదంటారు సరే? ఉండొచ్చండి, మనం పూర్తిగా ఏం చెప్పలేము అండి. ఇప్పుడు ఈ పథకాలు పెట్టి మళ్ళీ ఆయనకు కొట్టచ్చండి. ఓకే, అదే అండి, పథకాల వల్ల అంటారు. ఈ ఆడవాళ్ళు ఎక్కువ పేపర్గా ఆయనకు కొట్టేలాగా ఉన్నారండి. ఓకే, అంటే స్కీమ్లో ఎఫెక్ట్ కేవలం స్కీమ్లో చిన్న చిల్లగానే ఉన్నాయండి. ఏమంటారు వీటి పేరేంటి? ఈ ఏదో గొరసలు అంటండి. అవునా, ఓకే. ఏం ముళ్ళు ఉంటాయండి? ఉంటాయండి. ఓకే ఓకే, ఇక్కడ మీకు దొరుకుతాయి కదమ్మా ఎక్కువ? దొరుకుతాయండి. ఓకే ఓకే, ఏంటి మా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయా మీకు? ఫస్ట్ అయితే వచ్చేయండి, ఇప్పుడు ఇద్దరు పిల్లలనే చదివించుకుంటున్నామండి, మేము పేదవాళ్ళమండి. ఓకే, అయితే మరి పిల్లలకి జగనన్న విద్యార్థి ఏమైనా ఎత్తనాన్ని అన్నారని ఇద్దరినే జాయిన్ చేస్తామండి స్కూల్లోని. కాలేజీలో వేసేస్తాయండి, సాకం ఇస్తాం, సాకం మీరు కట్టుకోవాలన్నారండి. ఓకే, అయితే అలాగే సాకం ఇస్తారు కదా అని కట్టుకున్నామండి. అయితే సడన్గా మనం ఒక టిప్ వేసారండి, తర్వాత ఆపేసారండి. మరి అడిగామండి, ఏదో మేనేజ్మెంట్ తీస్తారు అన్నట్టు చెప్పారండి సార్లు. మరి మరి మా లాంటి పేదవాళ్ళు బతకాలంటే ఎలా చదివించుకోవాలండి మరి పిల్లల్ని? మీకు వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగలేదా? వాళ్ళని అడిగానండి, చెప్తాము చెప్తాము అన్నారండి, అంతేండి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా సమస్య ఉండి? సమస్య ఉండి 2 ఒక పోస్ట్ను ఒకసారి పడ్డదండి, ఇంకా అక్కడ నుంచి 2 టిప్ పడలేదండి. ఓకే, ఇప్పుడు 3 టిప్ ఏదో అంటున్నారండి, మరి అవి కూడా పడలేదండి మాకు. అదే, ఇంకేమైనా అందుతున్నాయమ్మా స్కీమ్లు? ఇంకా స్కీములు మాకు ఏమి రాలేదండి, నాకు ఉండి పిల్లల కోసమే మా బాధ అంతండి. ఓకే, ఇప్పుడు జగనన్న కాలనీస్ అంటున్నారు కదా, ఏమన్నా వచ్చాయవి? జగనన్న కాలనీ మాకు రాలేదండి. ఇక్కడికి రాలేదు? ఏ వచ్చిన వాళ్ళకి వచ్చేయండి, మాకైతే ముందు ఇచ్చారండి. ఓకే, పోస్టులు అయితే వాళ్ళ నాన్నగారు ఇట్టిదండి, అప్పుడే ఇచ్చారండి పోస్టునే మాకు. ఓకే, అంతే, సమస్య అయితే అది ఒక్కటే ఉందండి మాకు, ఇంకే సమస్య లేదండి. ఎమ్మెల్యే గారు వస్తారు ఇక్కడికి? ఎప్పుడైనా కలిసారు ఇక్కడ ఏరియాకి తిరగడం? వచ్చారండి, వచ్చారు. ఎట్లా ఉండబోతుంది మమ్మల్ని, ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? మొన్న మరి ఎవరు గెలుస్తారో అన్నది మనకు న్యాయం చేసిన వాళ్ళే రావాలని అనుకుంటున్నామండి మరి. ఓకే, ఇంకంతే తప్ప వేరే ఇబ్బంది లేదు? ఇంకేరే ఇబ్బంది ఏమి, పిల్లలది ఒకటే నాకు ఇబ్బంది అండి. ఓకే, అంటే పేదవాళ్ళం కాదండి చదివించుకోవడానికి, మాకు ఒక పూట తింటే ఒక పూట ఉండదండి. అడగండి, మన లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి ఒకసారి. అడుగుతామండి, అడిగితే వస్తాయమ్మా అన్నారండి మరి. ఏం పేరు మీ పేరు? పందిరేరువేనండి.